మోసం చేసి ఇప్పుడు నిందితుల్ని కాపాడడానికి వాళ్ల తరఫున పనిచేసే పరిస్థితికి వచ్చాడు. మొన్న మీరు చూశారు కడపలో సిబిఐ గారు అక్కడి నుంచి వెళ్లిపోకపోతే బాంబులే చంపేస్తామని సిబిఐ కార్ డ్రైవర్ ని బెదిరించే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే ఏం జరుగుతుంది తమ్ముళ్ళు? అందుకే ఇక్కడ కూడా నేను చూస్తున్నా, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బుగ్గన, ఆయన ఆర్థిక మంత్రి కాదు అప్పుల మంత్రి, కాళ్ళరిగేడుగా తిరుగుతా ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పిల్లి మన దగ్గర పుల్లనుకుంటున్నాడు కాదు, ఇది గుండు సున్నాని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేధించారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, తప్పుడు కేసులు పెట్టాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాడు, బేతంచెర్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాడి అక్కడ వ్యాపారస్తులను అణగదొక్కే ప్రయత్నం చేశాడు. కబద్దారు గుర్తుపెట్టుకో బుగ్గన, ఇంకా నీ ఆటలు సాగవు, నీకు తగిన మొగుడిని సెలెక్ట్ చేశా సుబ్బారెడ్డి. బుల్లెట్ లాగా దూసుకెళ్తాడు సుబ్బారెడ్డి, నాయకులందరూ అండగా ఉంటారు. తమ్మలో నేను అడుగుతున్నా రేపు ఎలక్షన్ లో చిత్తు చిత్తుగా బుగ్గన ఓడిపోవాలి, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి మీ యొక్క అహంకారం? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, ఇక్కడ భయభ్రాంతులు చేస్తున్నారు మీరు.